ఉన్నారు, దైవజనులు పరిశుద్ధరాజయ్య గారు మనతో ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 1 Thessalonians chapter 4, 13 నుండి చదువుతున్నాం. దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి, మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఒకళ్ళిద్దరు మైకులు పెట్టుకోండి, మైకులోనే చదవక్కర్లేదు, గట్టిగా చదవగలిగిన వాళ్ళు చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. సహోదరులారా, మీరు దుఃఖపడకుండు నిమిత్తము. ఎంత బాగుంది కదా కారణం, ఏ కారణంతో రాశాడండి ఈ మాటలో? మీరు దుఃఖపడకుండు నిమిత్తం. ఏడుపు రకరకాలుగా ఉంది. ప్రార్థనలో మనం కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తాం, అది రకమైనటువంటి ఏడుపు. దుఃఖంతో, బాధనతో, వేదనతో, శోధనతో చాలా రోధిస్తూ ఉండేది ఒక రకమైనటువంటి వేదన, దుఃఖం. ఏదో పోగొట్టుకుని ఎవరో మృతి నొందినప్పుడు బాధ కలిగేటటువంటి బాధ ఉందే, దాని గురించి రాస్తున్నాడు. సహోదరులారా అని పిలిచాడు. అనన్న అందరు సహోదరులారా. ఏంటది అట్లా పిలవండి, ఎప్పుడన్నా సహోదరి, సోదరి, సోదరా అని పిలవండి. ఓట్లప్పుడే కాదు, మిగిలినప్పుడు కూడా పిలవండి. ఓ సోదరా, ఓ సోదరి, ఏసే నిన్ను నన్ను పిల్లచుచున్నాడు. నిదురమాను మగతవీడు, నన్ను లిప్పి కలయచు చూడు అనే పాటలో డివి డానియల్ గారు మంచి మాటలు రాశారు. ఓ సోదరా అని, సహోదరులారా అని, నిరీక్షణ లేని ఇతరులు. ఈ మాట కూడా అనను అందరు. ఎవరంట? నిరీక్షణ లేని ఇతరులు. మీకు అర్థం అవ్వాలంటే అసలు నిరీక్షణ అంటే ఏంటో 5వ తరగతిలో 2వ తరగతిలో 3వ తరగతిలో లెక్కలు రాకపోతే 10వ తరగతికి వెళ్ళినాక లెక్కలు చెప్తుంటే వాడు ఎంతసేపు నా నేను ఈ లెక్క చేయలేను, కరుణాకర్ గారిని వచ్చి నాకు సాపు చేస్తారనే భయంలోనే ఉంటాడు. అప్పటికప్పుడు వస్తాయి ఆ జగదీష్. ఎక్కడి నుంచి రావాలి? అది బేసిక్స్ ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటో తెలియాలి మనకు. బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి, ప్రాముఖ్యమైన పదాలు. విశ్వాసము అంటే ఏంటి? కుక్క కొందరు విశ్వాసం అంటారు కొంతమంది. ఆ విశ్వాసం కాదు. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు. విశ్వాసం అంటే నరకం ఉంది. థ్యాంక్ యూ. అది కూడా పెట్టి పరలోకం ఉంది. దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు భూలోకంలోనికి రావడం నిజం. ఇవన్నీ విశ్వాస సంబంధించిన విషయాలు. నేను ఒకరోజు ఇక్కడ నుండి దాటి వెళ్ళిపోతా, అక్కడ ఉంటా, మళ్ళా ఏసయ్యతో కూడా మధ్యాకాశానికి వస్తా, మళ్ళీ అక్కడి నుండి ఏసయ్య భూలోకానికి తెస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ఇక్కడ జరుగుద్ది. వారితో నేను కూడా ఉంటా. మళ్ళా సింహాసనపు, ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది. ఆ తదుపరి కొత్త భూమి, కొత్త ఆకాశం. బైబిల్ చెప్తుంది. నేను చెప్పనమ్మా, బైబిల్ చెప్తుంది, నేను నమ్ముతున్నాను. కానివ్వండి, ఆడి చెప్పటం మీరు నమ్మటం అనుకుంటారు కొంతమంది. వాళ్ళు అనుకున్నా
అనుకోకపోయినా వాళ్ళు ఏమనుకున్నా సరే నేను నమ్మేది అది విశ్వాసం ఉందా? అది కలిగిన వారిని ఏమంటారు? అమ్మా విశ్వాసులు అంటారు. అది విశ్వాసం. రెండవది నిరీక్షణ. నిరీక్షణ అంటే ఆశ. ఆశ కంటే కూడా ఇంకా బలమైన పదం. ఏసయ్య కొరకు ఎదురు చూచేది నిరీక్షణ. అయ్యగారు చిన్నపురం పాస్టర్ గారి పేరు నిరీక్షణ రావు గారు. ఇంకో పిల్ల ఒకటి ఉండేది మాకు ఆ మధ్య హాస్టల్లో, నిరీక్షణ ఆ పిల్ల పేరు. నిరీక్షణ ఇంగ్లీష్లో హోప్, హోప్ నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? ఏసయ్య నా కొరకు వస్తాడు ఏదో ఒకరోజు, అది నిరీక్షణ. నన్ను పరలోకానికి తీసుకొని వెడతాడు, అది నిరీక్షణ. నేను నిశ్చయంగా ప్రభుతో కూడా యుగాయుగములు అస్సలు అక్కడ అంతము లేని రాజ్యం. భూలోకంలో మనకున్న సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే, అమ్మా ఏ గుంటలో పడతామో, ఎవడొచ్చి కొడతాడో, కారు వెళ్ళేటప్పుడు ఎవడన్నా నన్ను తిడతాడేమో, అంతేగా మీదకు వచ్చేది తిట్టేది మనల్ని. ఈ గోళ్ళన్నీ పరలోకంలో లేవు. శ్రేష్టమైన రాజ్యం, పాపం అక్కడ లేదు. ఒకరినొకరు అనుకోవడాలు, కులములు మతములు ఏ భేదములు లేవు. శ్రేష్టమైన రాజ్యం, ఆ రాజ్యములో నేను ఉంటాను, అది నిరీక్షణ. ఆమేన్. ఇలాంటి బైబిలికల్ పదాలకు డెఫినేషన్స్, నిర్వచనాలు మీకు తెలియాలి. ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్న పదం నిరీక్షణ. నిరీక్షణ లేని ఇతరులు. లోకాన్ని ఎలా పిలిచింది వాక్యం? రక్షణ పొంది, బాప్తిసం పొంది, మారు మనసు పొంది, ప్రభువులో, అపొస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరచటలో, ప్రార్థనలో ఎడతెగక ఉన్నవారు కాకుండా. రాత్రి ఎత్తమంటే ఎత్తలేదే. నేనెక్కడ పొందాను అయ్యగారు? భలేవాడు ఏదో మా ఎర్రయ్య గారు అసలు మీటింగ్ అన్నారంటే వచ్చి కూర్చున్నాను, కానీ అప్పుడే పొందుతానా? పోయేటప్పుడు పొందటి నుంచి అటు వెళ్ళిపోతా. అటు ఎవరైనా పొందారా గారు మీ ఊళ్ళో? అనుకుంటారు అంతే వాళ్ళు. యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితం పేరలేని వేదనే. యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితం మేరలేని వేదన. యేసు ఉన్న వారి గృహము ఆనంద నిలయమే. యేసు స్వామి ఎవరినైనా ప్రేమించుదే. యేసు క్రీస్తు ఈ జగాన దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. హల్లెలూయా. యేసు లేక ఎవడైనా అదిగారు కాదు, అదే అదే వద్దనేది మిమ్మల్ని. ఏది? యేసు ప్రభు లేకుండా కూడా నేను కూడా వస్తాను. మీరేనా వెళ్ళేది పరలోకం? ఈ బైబిల్ గ్రంథం ఒప్పుకోవట్లా. కొంచెం కష్టమైన పదాలు. అందరిని మెత్తుకుంటా పోతే బజార్లో కనబడిన వాళ్ళు అందరినీ వందనాలు బ్రదర్, నువ్వు కూడా పరలోకమే. నువ్వు ఏం పర్లేదురా, ఆయన అట్టగా చెప్తాడులే, నువ్వు కూడా పరలోకమే. కనబడిన వాళ్ళందరూ పరలోకమే అన్నారనుకో, అమ్మో పరిశుద్ధరాజు గారు అంత మంచోడు, ఇంకొకడు లేడు. మా అయ్యగారు ఉన్నాడు, అయ్యగారు అసలు అట్ట కాదయ్యా. యేసు ప్రభువు నమ్మినోళ్లే, రక్షణ పొందినోళ్లే మోక్షానికి వెళ్తారంట. ఏంటో మరి ఆయన చేదస్తం వింటాడా పెడతాడా అనుకుంటున్నావా? బైబిల్ దానికి ఒప్పుకోవడం లేదు. నిరీక్షణ, నిరీక్షణ లేని ఇతరులు. ఎన్నో 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 మరణాలు మనం చూస్తున్నాం లోకంలో. అక్కడక్కడ మరణం మనకు కనబడుతూనే, చిన్నప్పటి నుండి నాకు ఇప్పటి వరకు అర్థం కాని ఒక మర్మం, మీలో ఎవరికైనా తెలితే చెప్పండి తర్వాత, వినండి అందరు, లేకపోతే అర్థం కాదు. ఇది చాలా అవసరం. కొంచెం అభ్యంతరంగా ఉన్నా, ఎవరో ఒక ఆయన అన్నాడు ఫేస్బుక్లో అవి కట్ చేసి పెట్టమని. మీ తిప్పలు మీరు పడండి. మేము పనిచేయాలంటే చేయాల్సిందే, ఇది నాలుగో ప్రసంగం తెల్లారి.
మరి నాకు తప్పదు, కొంచెమన్నా టీ అవసరం కదా. ఇటు చూడండి, చిన్నప్పటి నుండి నాకు అర్థం కాని మర్మం ఏంటంటే, ఫిలిప్ గారు, గ్రామాల్లో ఒక్క మరణం జరిగితే వెంటనే మళ్ళీ ఇంకొక మరణం, మళ్ళీ ఇంకొక మరణం, కొన్ని చోట్ల మూడు, కొన్ని చోట్ల ఐదు. ఇది కాదంటలేదు ఎవరో. ఇప్పుడు బడికెళ్ళేవాళ్ళు, డార్విన్ సిద్ధాంతం నేర్చుకొచ్చిన వాళ్ళు, కోతుల నుండి మా తాతలు వచ్చారనేవాళ్ళు, అట్టెందుకు జరుగుదురుకా అంటారు. కానీ మన కళ్ళతో మేము చూస్తున్నాంగా, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అడగండి. మేము పుట్టి పెరిగిన చోటు అక్కడ జరుగుతుందా లేదా? నేనేమన్నా విచిత్రంగా చెప్తున్నాను, ఇట్లా కొన్ని ఉన్నాయి, మనకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. ముడిపెట్టి పెట్టాడు. మరణం సంభవించినప్పుడు కొంతమంది విపరీతంగా భయపడతారు, దుఃఖపడతారు, వేదన చెందుతారు. వారిని చూచి అంటున్నాడు, ఇదిగో సంగమా, దేవుని బిడలారా, ప్రభువును అంగీకరించిన వారలారా, నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడుతున్నారే, అట్లా మీరు దుఃఖపడక్కర్లా అని చెప్పాడు. ఎందుకనంట, చచ్చిపోయినప్పుడు ఎవరికైతే బాధ కలగదయ్యా, ఆళ్ళకొకట మనకొకట, అదేంటి అట్ట మాట్లాడతావు అంటారేమోనని దానికి క్రింద వివరణ ఇచ్చాడు. వాళ్ళు నిరీక్షణ లేని వారు, మరలా తిరిగి లేస్తామన్న ఐడియాలజీ వారికి లేదు, మరణమును జయించు వచ్చునన్నటువంటి సంగతి చెప్పండి మిగిలిన వాళ్ళు, వారికి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. మీరు అలా ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖ పడకుండా, బైబిల్ ఐడియాలజీ ఏంటంటే నీవు అనవసరంగా దుఃఖపడడానికి వీల్లేదు. కొంతమంది పుడతారు అయ్యగారు, అచ్చంగా ఏడిపించడానికే పుడతారు. పాస్టర్ గారిని ఏడిపించి ఎవరు దొరికితే, మా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, మా వాళ్ళు ఇక్కడ ఉంటే తెలుసు వాళ్ళకి, మా సంఘ బిడ్డలు పెద్ద చర్చి కాడ వాళ్ళు వచ్చారా, ఇక్కడ వినాలి మీరు, ఇట్లా వినాలి ఇట్లా వినాలి. ఈ బుగ్గలు పట్టుకునేవాడు, పిండేసేవాడు. మేమే ఆయన కనపడ్డాడంటే ఎటు వాళ్ళటు పరార్ పరుగులే, అమ్మో మామూలు కాదు, గిలగిల్లాడినా వదిలిపెట్టేవాడు కాదు. వాళ్ళ మనవరాలు మొన్న ఎక్కడ నేను హౌస్ ఓపెనింగ్కి వెళ్తే నా ఎదురుగుండా కూర్చుంది పసి బుడ్డిది, ఇట్లా అనుకున్నా, మీ తాత మా బొగ్గలన్నీ మామూలు కాదు, గిలగిల్లాడించేసేవాడు. చూసారా, కొంతమంది ఏడిపిస్తే కానీ చెప్పరేంట్రా, సంతోషిస్తారు. అలాంటి వాళ్ళు అమెరికాలో అయితే లోన బారేస్తారు, ఇక్కడ కాబట్టి చెల్లుతుంది. పొర్రపాటున పిల్లని ఏడిపించారో, ఆ విమానంలో వచ్చేటప్పుడు చూస్తా పాపం, వాళ్ళు తెగ ఏడిపిస్తారు, అయ్యా బాబు అంటమే తప్ప పొర్రపాటును కూడా దెబ్బేసే పరిస్థితి. మన వాళ్ళు అయితే లాగి లంపకాయ ఇచ్చే నోరు మీమన్నానా అంటారు అంటారు. సరే, నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ రాత్రి దుఃఖపెట్టడం, మనుషులు మనుషులను దుఃఖపెట్టడం, పరిస్థితులు మనుషులను దుఃఖపెట్టడం, దయ్యాలు మనుషులను మృంగివేయడం. ఇందాక మా బాపూజీ ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా, దుఃఖపెట్టే దయ్యాలను యేసు నామములో బంధిస్తున్నాం అంటున్నాడే. వాటిని బంధించకపోతే జనాన్ని ఏం చేస్తాయి? బంగారం వెళ్ళి ఇంటికాడ పడుకున్నావాడిని ఏం చేస్తాయి? నడవరా, నడువు నువ్వేంటి, ఇట్లా చక్కగా పడుకున్నావు, నడు ఎక్కడ పడుకుంటేట, నడువు అటు అని అటు తీసుకుపోయి పోయిరాందంత కడుపులో పోయించే వచ్చేటప్పుడు మీకు తెలుసు ఎట్లుంటుందో, ఎగుదులేస్తాయి. యేసు రక్తమే జయం. అది అన్నమాట దుఃఖపెట్టే పని. ఆయన వచ్చి ఊరికనే కూర్చుంటాడా? భార్య నడిపిస్తాడు, తల్లి నడిపిస్తాడు. భార్యను ఒక్కటి ఇచ్చాడనుకో, పసిపిల్లలు ఇద్దరు కేవురమంటారు, ఎందుకురా ఆ పిల్లలు కొట్టామని అమ్మ బావురమంటది. ఇక అక్కడి నుంచి అత్తగారింటికి ఫోన్ వెళ్ళిపోతే వాళ్ళందరూ లేచి అక్కడ కూర్చొని నిద్రపోకుండా, ఈ దుఃఖపెట్టే బ్యాచ్ అంతా ఎవరిది చెప్పండి అమ్మా? వాడు అబద్ధికుడును, అబద్ధికులందరికీ జనకుడు. దుఃఖపెట్టేవాడు వాడే, దుఃఖపెట్టేవారందరికీ జనకుడు వాడే వాడే వాడే. వానిని బంధించే పనిలో ఈ రాత్రి మేమున్నాం సహోదరులారా. మీకు ఒక సంగతి చెప్తాను వినండి అన్నాడు. ఏంటంటది, నిరీక్షణ లేని ఇతరులు లోకాన్ని చూచినప్పుడు, ఆడికి ఏంటి అయ్యారు 16 అంతస్తులు మేడగట్టాడండి, నేనే ఇట్టయిపోయా అనుకోకండి,
16 అంతస్తులు కట్టిన గుడిసెలో ఉన్న అసలు వ్యక్తి రక్షింపబడ్డాడా లేదా అనేది కాస్త చూడండి. 16 అంతస్తులు ఆయన ఎవరో జానీ లివరన్ తెలుసుగా మీకు, హిందీ మూవీ యాక్టరు. మేము వెళ్ళాం రాజబాబు గారు నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు జానీ లివర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. బొంబాయిలో 16 అంతస్తులో ఉన్నాడు ఆయన. 16లో ఉన్నా 36లో ఉన్నా ప్రభువుని అంగీకరించకపోతే నీ పరిస్థితి ఏంటి చెప్పండి? నీవు నిరీక్షణ లేని ఇతరుల జాబితాలో ఉన్నావు. యేసు ప్రభువుని అంగీకరించకుండా రక్షణ పొందకుండా బాప్తిసం పొందకుండా ఉన్న బిడ్డలు ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు ఏ జాబితాలో ఉన్నారు? మీరు నిరీక్షణ లేని ఇతరుల జాబితాలో ఉన్నారు. పెట్టి మనల్ని పరలోకానికి. కొంతమంది అనుకుంటారు అసలు పెట్టితేలదేంట్రా, అసలు పెట్టితేలదేంట్రా, పెట్టి తెత్తి పరలోకం వెళ్తాడా? రక్షణ పొందిన బిడ్డను పాడి మీద పెట్టినా కానీ పరలోకమే. రక్షణ పొందకుండా పెట్టిలో పెట్టినా నరకమే. బాగా వినాలి ఈ రాత్రి, ఎందుకో అక్కడికి వెళ్ళాం మనం. రక్షణ పొందిన బిడ్డను అమాంతంగా తీసుకెళ్లి బూడి చేసి కాల్ చేసినా పరలోకమే. రక్షణ పొందినోడికి పెద్ద పెట్టి తెచ్చి 100,000 రూపాయలు పెట్టి తెచ్చి మట్టి చేసినా పాదిరులందరికి ఆఫర్ పెట్టి అయ్యా మీరు ఈ దీనికి వచ్చారంటే 10,000 కానుక. దేనికి? పెద్ద మావాడు చచ్చిపోయాడు, వచ్చి మీరు ప్రార్థన, ప్రభు ఆ ఈ పాపిని క్షమించి. ఏ పాపిని? ఈ బోరగా పడుకున్న పాపిని. ఇప్పుడు చేసేదంతా చేసి గుడ్డెట్టాడు. పాదిరులందరూ అంటే ఇప్పుడు చుట్టూ ఏం చేయాలి? ఇప్పుడు క్షమించయ్యా. బుద్ధి లేని ప్రార్థనలు పాస్టర్ గారు. చచ్చిపోయిన చోటకి వెళ్ళి చనిపోయిన వాడిని చేసిన పాపాలు క్షమించమని అడగడం బిబిలికల్ కాదు, వాక్యానుసారం కాదు. ఒక వ్యక్తిని మనము ప్రార్థన చేసి పరలోకానికి చనిపోయిన తర్వాత పంపలేం. ప్రార్థన చేయాలంటే ఎప్పుడు చేయాలి? బ్రతికుండగానే. అది కూడా మారు మనసు దయచేయమని చేయాలి. స్తోత్రం. వీడికి మారు మనసు వస్తుందా? చూడండి, నాకు కనపడట్లేదు మీకు. ఇప్పుడు కనపడదు వీళ్ళకి, రాత్రి కళ్ళలో కనపడదు. వీడికి మారు మనసు ఇప్పుడు వస్తుందా? ఇక్కడ పడుకున్నాక రాదు. ఎప్పుడు రావాల్సింది చెప్పండి అమ్మా. వీడు బతికుండగా రావాల్సింది. ఇప్పుడు అంటే మారు మనసు దయచే. ఎట్లా? వీడు ఎవడో చెప్పండి. ఇప్పుడు నిరీక్షణ లేని ఇతరుడు. వీడి కొడకు ఏం చేయాలి? మనం ఏడవాలి. అయ్యో నరకానికి వెళ్ళిపోయావురా నాయనా, కోట్లు ఉన్నాయిరా నాయనా, సుఖం లేదురా నాయనా అని ఏడవాలి. దేవునికి స్తోత్రం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండాలంటే నిద్రించుచున్న వారిని గూర్చి చెప్పండి. చెప్పండి, ఎవరి మీద స్టడీ అంటే ఈ రాత్రి? ప్రవీణ్ చెప్పయా. నిద్రించుచున్నవారు, నిద్రించుచున్నవారంటే బైబిల్ భాషలో ప్రభునందు మృతులైన వారు. ఏమా? ప్రభునందు మృతులైన వారిని ఏమని పిలిచింది? అసలు ఆ మాటలోనే ఉందా గారు అర్థం? నిద్రపోయేవాడు ఏం చేస్తాడు? నిద్రపోతున్నాడు ముసలాయన, ముసలమ్మిళ్ళు అయ్యో అయ్యా నువ్వు అప్పుడే నిద్రపోయావా అయ్యా అంటదా? చెప్పట్లా మీరు అంటదా? నీకేం పుట్టింది? నిద్ర అంతా చెడగొడతాం అన్నాడు ముసలాయన లేచి. యేసు రక్తమే జయం. నిద్రించుచున్న వారిని గురించి, వీళ్ళ గురించి నేను చెప్తాను వినండి అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. ఆయనకి ఎవరు చెప్పారంట? అసలు ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరణము యొక్క మర్మము తెలిపిన గ్రంథం బైబిల్ గ్రంథం. మనిషి యొక్క మహత్తరమైన మర్మాన్ని బోధించిన గ్రంథం బైబిల్ గ్రంథం. మానవుడు అసలు ఎందుకు భూమి మీద ఉన్నాడు? మానవుడు ఎక్కడ నుండి వచ్చాడు? మానవుడు ఎక్కడికి వెడతాడు? ఇక్కడ ఎన్నేండ్లు ఉంటాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుంది? అసలు వెళ్ళడానికి మార్గము ఏమిటి అని క్షుణ్ణంగా, మక్కీ టు మక్కీ అంటారే, మక్కీ టు మక్కీ క్లియర్గా వివరించినటువంటి గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి, తెస్సలోనికలోనున్న సంఘానికి రాస్తూ అంటున్నాడు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియబడుకుండుట మాకు ఇష్టము లేదు. అంటే ఏమర్థం దానికి? ఇంకొక మాటలో చెప్పాలంటే వారిని గురించి మీకు తెలియపరచడమే మాకు ఇష్టం.
ఏమండి మీకు ఏమి ఇష్టం చెప్పండి? మ్యాంగో జ్యూసా? మీకేమిష్టం? పట్ల పనమరాయి గారిని మీకేమిష్టం అంటే ఆయన చెప్తాడు, ఆయనకి తెలుసు. హల్లెలూయ, హల్లెలూయ. అది మళ్ళీ గోంగూరతో కలిపంట. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మా నాన్నగారు అనేవాళ్ళు పప్పుంటే చాలు నాకేం అక్కర్లేదని, అది ఆయనకు. ఇక్కడ పౌలు గారికి ఏమిష్టమంట? నిద్రించుచున్న వారిని గురించి తెలియబడుట నాకిష్టం, తెలియపరచుట. మీకు వాక్యం బోధించడం ఇష్టమైపోవాలి. ఇదిగో ఇటు చూడండి, అమ్మ కొంచెం ఇటు చూడండి రా సంఘాలు. ఓ పిల్లకు పాట పాడమని మైక్ ఇచ్చా, ఇదిగో నువ్వు వాడు. ఏమి లేదు చెప్పండి, ఇష్టం లేదు. ఏమిష్టం లేదు? పాడడము ఇష్టం లేదు. కొంతమంది ఇక్కడికి వచ్చి బలంతాన కూర్చోబెట్టినట్టుగా కూర్చున్నారు. చంపుతాడులే, అందుకే వచ్చా. లేకపోతే వచ్చేదాన్ని కాదు. మా అయ్యగారు చూడు, చూశాడు అసలు నన్ను వచ్చానని? మళ్ళీ రేపొద్దున చర్చిలో చెప్తాడు. వాళ్ళకు వాళ్ళే మనకు ఇష్టపూర్వకంగా పనిని చేస్తే వ్యవహారం వేరుగా ఉంటుంది. ఇష్టపూర్వకంగా వాక్యాన్ని ప్రకటించాలి, ఇష్టపూర్వకంగా పాట పాడాలి, ఇష్టపూర్వకంగా సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు ఉన్నారే, మీకు ఇష్టంగా చదువు, చదువు ఎట్లా చదువుకోవాలంట? కష్టపడి కాదు, చెప్పండి అమ్మా. ఇష్టపడి చదువు చదువుకుంటే చదువు వస్తుంది. చూసారా, మాకు ఇష్టం ఏంటంటే మీకు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియపరచాలి. అనగా మన భాషలో చెప్పాలంటే చనిపోయిన వారు. ఎందుకు చనిపోయారు? ఎలా చనిపోయారు? చనిపోయి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది క్షుణ్ణంగా మీతో చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడు. స్తోత్రం. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదిగో ఈ మర్మం అర్థం అవ్వాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? హల్లెలూయ. నీ మరణం అర్థం అవ్వాలంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇఫ్ యు వాంట్ టు నో యువర్ డెత్, క్లారిటీ ఆఫ్ యువర్ డెత్, యు షుడ్ గో టు ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయ. అంటిల్ అండ్ అన్లెస్ యు లెర్న్ అబౌట్ ద క్రైస్ట్ డెత్, యు వుడ్ నెవర్ అండర్స్టాండ్ యువర్ డెత్. అందులో ఇక మాయే, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఇక సావంటే భయపడిపోయి చచ్చిపోతావు ముందు. కొంతమందికి చూడండి, పెట్టి కనపడితే భయం. ఇదేంట్రా, ఎవరో చెప్పారంట, అసలు సమాధుల్లోకి ఎత్తుకెళ్ళినటువంటిది పలికి ఇంటికి తేకూడదని చెప్పాడంట ఒకడు తలకాయ లేనోడు. వాడు తలకాయ లేనోడు ఎందుకంటున్నాడు? మరి పొలుగు తెచ్చుకోవచ్చా? పలుగు పార తెచ్చుకోవచ్చా? ఇప్పుడు వచ్చేది పలుగమ్మట రాదా, పారమ్మట రాదా? ఏమండి, పలికమ్మటే వస్తుందా? అట్లా నేర్పారు అబద్ధ బోధలో. ఇంకొక ఆయన అన్నాడు, రేయ్ కాళ్ళ మధ్యలో నుంచి లాగొద్దన్నానా? నేను అందాం అనుకుంటాను, నువ్వు లాగరా, నువ్వు లాగు. పిల్లలకి నేర్పాల్సింది కాళ్ళ మధ్యలో నుంచి లాగొద్దని కాదు, నానా సారాయి కొట్టు దగ్గరికి వెళ్ళి సారాయి తాగొద్దు, ఇంట్లో కూడా త్రాగొద్దు, అది నేర్పాలి. అది నేర్పుతారా? అంతమంది తాగి సమాధుల్లోకి వస్తున్నారు కదా. నానా తాగిన వాడు ఇక్కడ అడుగు పెట్టొద్దు అని ఒకడన్నా అంటాడా? ఇప్పుడే నేను పెదముత్తేవుల వాక్యం చెప్పొచ్చా? ఏం చెప్పానంటే, ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఆర్టీఐ యాక్ట్ ఉందిగా, అయ్యా మా ఊళ్ళో సారాయి కొట్టు పెట్టారు, ఇది మాకు ఇష్టం లేదు, మా పిల్లలు పాడైపోతున్నారు, ఆడపిల్లలు విధవరాళ్ళు అయిపోతున్నారు, పిల్లలేమో అనాథలు అయిపోతున్నారు, కాబట్టి దీనిని దయచేసి తీపించేయండి అని ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఉండుంటాయి సతీష్ గారు? ఎన్ని పోలీస్ స్టేషన్లో ఉండుంటాయి? ఒక్క దాంట్లోనన్నా ఉండుంటాయా? ఎన్ని ఉట్టి కంప్లైంట్లు ఎన్ని పెడుతున్నారు? కొంపలు ఆరిపోయేది సారాయి, పిల్లలను పాడు చేసేది సారాయి, 70 ఏళ్ళు బ్రతికేవాడిని 30 ఏళ్ళకే చంపేసేది సారాయి అని కూడా అనలేరా? కొంతమంది సారాయి అంటున్నారు, సారాయి కాదు సారాయి.
బీటెక్ చేస్తే అంతే మరి, సారాయణ సారాయణ యేసు రక్తమే జయం. అడిగి చూడండి, అసలు మీ ఎస్ఐ గారిని అడిగి చూడండి, వెళ్ళి సార్ ఎప్పుడైనా ఎక్కడ అక్కడ మీటింగ్ పెడుతుంటే ఒక పెళ్ళిళ్ళు చెప్పిందంట, ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు మీకు తెలుసా అని అందంట. సారా ఏమవుతున్నారు మీకు తెలుసా అని అడిగితే ఎంత బాగుండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదని ఎక్కడికి వెళ్ళాడు యేసు? మృతి పొంది తిరిగి లేచాడు ఏసై. ఒకసారి చప్పట్లు కొట్టండి ఏసైకి, హల్లెలూయా. ఉట్టుట్టోళ్ళు కొడుతున్నారు చప్పట్లు. ఏసై అంటే ఎవరు అనుకుంటున్నారు? మరణము గెల్ల చెన్ను జయ యేసు, మరణమే ఓడెను, మరణము గెల్ల చెన్ను. హరమ బల్లము సగు, హరమ బల్లము సగు, శరణము నీవే జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, ఓ జయ జయ యేసు, జయ జయ క్రీస్తు. ఓ సమాధి గెలచెను, సమాధి ఓడెను, ఓ సమాధి గెలచెను, సమాధి ఓడెను, సమరము గెలచెను, సమరము గెలచెను, జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, ఓ జయ జయ యేసు, జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ జయ క్రీస్తు. యేసుక్రీస్తు మహారాజుకు, రానయ్యున్న రారాజుకు, రక్షణ ఇచ్చిన యేసయ్యకు, మరణము గెలిచిన యేసయ్యకు, నిన్ను కూడా మరణమును జయించునట్లుగా చేయగలిగిన యేసయ్యకు, ఓ యేసుక్రీస్తు మహారాజుకు, అనేవాలా రాజాకి, హమారా ఉద్ధార కర్తార్కి, హల్లెలూయా. యేసయ్యకి జయ కొట్టడానికి మీకు ఎందుకు అంత బాధ? ఆయన మరణము నుండి చెప్పండి తిరిగి ఉట్టుట్టు వాళ్ళకి జైలు కొడుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అది మనకేం తెలుసు? వాళ్ళకి కాదు, మనం కొట్టాల్సింది ఏసఐ కొట్టాలి. హల్లెలూయా. చెయ్యెత్తి జై కొట్టు అన్నారు. చెయ్యెత్తి ఏసఐ కొట్టండి జై. ఎందుకనంటే ఆయన వీరుడు, ఆయన సూర్యుడు, ఆయన మరణమును గెలిచిన ఏకైక వీరుడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు మృతి పొంది, ఇది ఒక్కటి నమ్మండి నాన్న మీరు చాలు. అది గదుగదుగో తాసుపాం పిల్ల అన్నాం అనుకో, ఇది ఇది అమ్మో అని నమ్ముతారు. లేకపోయినా కానీ ఇంకొకటి అంటాడు ఇది గుది ఇటు వచ్చింది అంటాడు. ఉట్టి అన్ని నమ్ముతున్నారు, మాయ నమ్ముతున్నారు. మాయంత మాయే, మాయ మాయ మాయే అంతయు. విద్యావంతుడు వినయశీలి ఏదేదో అంటారుగా, విద్యావంతుడు అంట వినయశీలి అంట. పిలిస్తే పిలిస్తే పలికే వ్యక్తి. ఇక రేపటి నుంచి నేను అనుకుంటా ఉంటాను, ఈ చెప్పేటప్పుడు అసలు ఇందులో ఎన్ని మాటలు నిజం? యేసురక్తమే జయం. మనుషులు కూడానండి నిజాన్ని నమ్మరు, అబద్ధాన్నే నమ్ముతారు. యేసును గురించి మీకు ఒక మర్మం ఏంటంటే, ఈ రాత్రి ఆయన మరణమును, మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని మరణపు ముళ్ళునంట
చెప్పండమ్మా. తేలును ముళ్ళు విరిచేస్తే ఏం చేయొచ్చు? తాసుపామును ఆడిస్తాడా? మెళ్ళో చుట్టుకుంటాడా? అంటాడా? ఎందుకని? వేసినా కానీ లెక్క చేయడా? ఎందుకని? దాని కూరలో విరిచేశాడు, పీకేశాడు, ఇంకేం చేస్తుంది అది? అది ఏమీ చేయలేదు. మరణపు ముళ్ళును వేసా ఏం చేశాడు? అడిగి మరి. నేను అనుకుంటున్నాను, ఏయ్ ఓ మరణమా అన్నప్పుడు ఇట్లా ముందుకు అడిగేసి ఉంటాడు. ఎప్పుడు అయితే ఏసఐ అడిగేశాడో మరణం వెనక దగ్గర ఉంటుంది. బాబు నువ్వు వచ్చావా? అమ్మో అయ్యో అనుకుంటే వెనక్కి వెళ్తుంటే చెప్పండి. దానిని పట్టి మరి, అది దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎక్కడ పట్టాడు? ఇది వరకు ఇంగ్లాయిలు వచ్చాయి కదా, ఇప్పుడు తగలలేదు అయ్యగారు. ఇప్పుడు క్యాట్ ఫిష్లు వచ్చి అన్నిటిని మింగేసినాయి. అయ్యా అయ్యి కాదు అంకులు, క్యాట్ ఫిష్లు కరవట్లా, ఇంగ్లీష్ కుడితే మామూలుగా ఉండదు, ఇంగ్లీష్ మాట్లాడటమే ఇక. కుట్టిన వాళ్ళకి తెలుసుద్ది, మిగిలినా తెలియదు. ఇంగ్లాయిలు యేసు రక్తమే. అలాంటి ఇంగ్లాయిలు కూడా ఈ మామూలు వేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, పట్టి దాని యొక్క ముళ్ళు ఇరిస్తే పిల్లడు కూడా ఆడుకోవచ్చు. అది మరణం యొక్క పరిస్థితి. మరణపు ముళ్ళును ఏసయ్యా విరిచాడు. అందుకు నువ్వు ఏసయ్యను పట్టుకోవాలి. ఏసయ్యను పట్టుకుంటే నీకు మరణము మీద జయం. హల్లెలూయ. సమాధి మీద జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. లోకం మీద, పాపం మీద, శాపం మీద దేవుడు మనకు జయమునిస్తాడు. అందుకని ఆయన పేరు జయ జయ యేసు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము ఎవరు నమ్మాలి? మనం అనండమ్మా. మా ఆవిడ వెళ్తుందని అంటున్నాడు, మీ ఆవిడ వెళ్ళటం కాదు, నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. మాదేనండి, మా అబ్బాయి వాళ్ళు కూడా, మా అమ్మాయి కూడా బ్యాటమేసం పొందింది. బ్యాటమేసాలు పొందటం కాదు, నువ్వు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. సగం ఇంగ్లీషు సగం తెలుగు, గ్రాంధికం అనమాట. ఏంటో వాళ్ళ ఉద్దేశం అట్ట. ఒక ఆయన జ్ఞాన స్నానం, ఒకడు అన్నాడంట, ఎక్కడికి వెళ్ళారంట, అటు తీసుకెళ్లారు బాబు, ఏటోడికి తీసుకెళ్లాడంట. ఎవరో తెల్లవాళ్ళు వచ్చారంట. ఇట్లాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు, వాక్యం తెలియకుండా ఆళ్ళను పట్టుకుపోయి ముంచేవాళ్ళు. అందుకే ఆళ్ళను చూసే వీళ్ళు రైగెప్పేది. తీసుకుపోయి ట్రాక్టర్ నిండా ఎక్కించారంట. ఎక్కించిన తర్వాత చల్లగా చేసే పని చేశారు, తీసుకొచ్చారు. ముసలోని అడిగాడంట ఒక ఆయన, ఎక్కడికి వెళ్ళారా అన్నాడంట. ఏమో బాబు ఏటోటికి తీసుకెళ్లారంట. ఏం చేశామన్న? స్నానం చేపించారు కానీ సబ్బెట్టలేదు అన్నాడంట. వాడికి ఏమైనా అర్థమైందా అసలు బాప్తిసం అంటే? బాప్తిసం అంటే వాడికి ఏమైనా అర్థమైందా? అవేవి అసలు అవన్నీ ఉట్టి, అవి కాదు మేము బోధించేది. యేసు మృతి పొంది మరణమును జయించి తిరిగి లేచాడని మనము నమ్మాలి. హల్లెలూయ. నమ్మేటట్లుగా మీరు వాక్యాన్ని బోధించాలి. నమ్మే కార్యాలు ప్రభువు మనకు జరిగించి తీరుతాడు. హల్లెలూయ. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. వచ్చేది ఎక్కడికి? మధ్యాకాశానికి. మధ్యాకాశానికి వచ్చేది ఎవరు? ఇది బీడీ చదివి అడిగిన ఎక్కడ? ఇటార్సే బైబిల్ కాలేజీలో. చాలా పేరుందిన బైబిల్ కాలేజీలు బీడి. 4 లక్షలకు పైగా ఖర్చు పెట్టి, మరి మామూలు సంగతి కాదు. ఇప్పుడు ఆయన చెప్తాడు, చెప్పండి. మధ్యాకాశానికి వచ్చేది ఎవరయ్య గారు? కాదు, పైనుండి వచ్చేది మన ఏసయ్యే. ఆయన గురించి రాస్తూ అక్కడ ఏం రాశాడు తెలుసా? దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని. దేవుడు అనే పదం ఎవరికి వాడబడింది ఇక్కడ? ఏసయ్యకు వాడబడింది. ఆమె అంతేనా పాస్టర్ గారు? ఏమైనా తప్పు చెప్తున్నాను? దేవుడు వారిని వెంటబెట్టుకుని వచ్చును. ఎట్లా మళ్ళా చదువునానా? యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చేది ఎవరు? ఏసయ్యే. అక్కడ ఏసయ్య అన్న పదానికి ఏ పదం వాడాడు? దేవుడు. దేవుడు అని బైబిల్ ఎక్కడ ఉందా అని మొదలెట్టారు ఈ మధ్య. ఉందా లేదా? ఏసయ్య దేవుడు అని బైబిల్లో ఉందా లేదా?
ఆయన మహాదేవుడును మన రక్షకుడనైనా అంటాడు తీతు పత్రికలో. యేసు మహాదేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని రెండు మాటలు చెప్తాను, ఇక్కడ వినండి. చనిపోయాడు కదా, రక్షణ పొంది చనిపోయిన వాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, పెట్లు వీడిని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? పరదేశులము ప్రియులారామన పురమీదికా ఆడే అక్కడ తుస్సుమనేస్తా ఉంటాడు. ఏంటది, ఒరే నడవండరా, వీడికేం భుజం మంటిస్తూ ఉంటుంది. ఆగు అప్పుడే కదా, ఆగు కాసేపు చిందయ్యని ఆడేం సచ్చేడుతుంటే నువ్వేంటి చింది అక్కడ చెప్పండి. నీకు చిందుగా ఉందా? భార్య గుండెలు పగిలిపోతుంటే, పిల్లలు గుండెలు ఏమి అక్కడ పగిలిపోతుంటే, యవనస్తులైన బిడ్డలు చనిపోతే ఒక్కొక్క బొట్టు దుఃఖించవలసినటువంటి బిడ్డలు ఏం చేయాలి? ఏడవలసినటువంటి బిడ్డలు చిందులా అది. ఒకవేళ అతను రక్షణ పొంది వెళ్తే పోనీ ఏం చెప్పొచ్చు? ఇతడు ప్రభువుతో కూడా ఉన్నాడని చెప్పొచ్చు. రక్షణ పొందని బిడ్డలు కూడా వెళ్ళిపోతున్నారే, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నాడు ఈ వ్యక్తిని గురించి ఏమి రాయబడిందంటే, ఇతడంట ఈ శరీరము ఇక్కడ ఉంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? తాను దయచేసిన దేవుని యొద్దకు నిన్నే వెళ్ళిపోయిందని మనం చెప్తాం. అదే వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? ఏమండి, మన నేను కరుణాకర్ గారిని ఒక ప్రశ్న వేశా, అయ్యా మనుషుల్ని ఎంత ప్రేమిస్తారు, అబ్బో అసలు ఎంత ప్రేమో మనం అంటే కదా, కానీ ప్రాణం పోతే ముందు బయట ఎట్టండి, తర్వాత నీకు ఇక ఇంటి వాళ్ళందరూ వద్దయ్యా వద్దయ్యోయ్ వద్దయ్యోయ్ వద్దయ్యోయ్. సరే వద్దా, సరే ఉంచుకోండి ఉంచుకోండి అమ్మా. అంటే ఓ మామగారంట ఆవును మేపుతాయిందట, ఆవును మేపుతుంటే దానికి ఏదో తేడా చేసి చచ్చిపోయింది. చచ్చిపోతే ఇక ఎవరినో అడిగిందంట, మరి ఏం చేద్దామని ఆయన అంటే పిచ్చేముండా, ఏమిటే ఏమిటనుకున్నావు, 1000 రూపాయలైనా వస్తాయని చెప్పాడంట ఇంకొకడు. అయ్యో 1000 రూపాయలు వస్తాయంట, ఈలోపు ఆవును పట్టుకెళ్ళేవాడు వచ్చాడంట. సర్లే ఒక 2000 ఇచ్చి పట్టుకుపో అందంట. దేనికేసింది ప్లాన్? 1000కేసింది, 2000 కదిలే 1000 ఇస్తాను అంటాడేమో అని. 2000 నేను ఎక్కడ పట్టుకుపోతాను, 200 ఇస్తాను అన్నాడంటే వచ్చినోడు. 200 ఏమిటి ఆ పిచ్చి మాటలు, 200 కుదరదంటే కుదరదు అందంట. సర్లే కుదరకపోతే నేను చేసేదేముందా అని వెళ్ళిపోయాడంట. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు వచ్చిందంట. ఏమవుతుంది ఉంటుందా? అరే ఏమిటి రా ఈ గొడవ, రారా వచ్చి పట్టుకుపో, ఎంతో కొంత ఇచ్చంటుందంట. ఎంతో కొంత ఇస్తాడు వచ్చి, ఏంటా పిచ్చమాటలు, నేనెక్కడ పట్టుకెళ్తాను, కుదరదు అన్నాడంట. నీకు దండం పెడతాను రారా బాబు, ఆ 200 ఏదో నేనే ఇస్తాలే అందంట. 200 కుదరవు, 1000 రూపాయలు అవుద్ది అన్నాడంట. యేసు రక్తమే, చచ్చిపోయినాక నిమిషం ఉండనిస్తారా? చెప్పండమ్మా, ఉండనివ్వరు. ఎందుకని? అసలు వ్యక్తి వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయిన తర్వాత దీనికి విలువ లేదు. దేవునికి స్తోత్రం, ఎంత గొప్పవాడైనా కానీ దీనికి విలువ లేదు. తీసుకుని వెళ్ళి పాతి పెట్టవలసింది. అందుకని మట్టిలో నుండి మానవుడు చేయబడ్డాడు కాబట్టి దీన్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాం? అక్కడ పాతి పెడుతున్నాం. కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్నాడా? ఎక్కడున్నాడు? ముందే దేవుని దగ్గరకు, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడే దొంగతో ఏమని, నేడే నీవు నాతో కూడా పరదయస్సులో ఉందు అని చెప్పాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన ఎడల, మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని, ఇదిగో ఇక్కడ ఉంది అసలు సంగతి, పరిశుద్ధులైన బిడ్డలందరినీ యేసయ్య వెంటబెట్టుకుని దిగబోతున్నాడు త్వరగా. ఎక్కడికి? మధ్యాకాశానికి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం కూడా అక్కడికి వెళ్ళిపోయామనుకోండి, ముందే ఆయనతో కూడా మనం కూడా వస్తాం. ఎక్కడికి? ఆటోలతో పని ఉంటుందా ఏమ్మా చెప్పండి? ఏమ్మా పోని వ్యానులతో ఉంటుందా, బస్సులతో ఉంటుందా? ఏ ఉండదు. మహిమ మేఘం మీద ఎక్కించుకుని వస్తాడంట. స్తోత్రం. ఇటు నుంచి వచ్చేవాళ్ళు కాదు మహిమ మేఘం అయ్యారు, అటు నుంచి వచ్చేవాళ్ళని కూడా మహిమలోనే ప్రభువు తెస్తాడు.
మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. ఆ మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. మేఘం మీద యేసు స్వామి కొట్టండి కొట్టండి. హల్లెలూయా, పాడదాం పాడదాం, తీసి ఉంచండి. దేవునికి స్తోత్రం. యేసయ్య అంట మేఘం మీద వచ్చుచున్నాడు, మేఘం మీద వచ్చుచున్నాడు. మేఘం మీద ఆయన వచ్చుచుంటుండగా పరిశుద్ధులందరిని ఆయనతో కూడా తీసుకొని వస్తాడు. చదవండి ఏం జరిగింది అక్కడ. ఊరికే చెప్పట్లా, ఈ రాత్రి మా ధైర్యం ఏంటి చెప్పండి అయ్యగారు. ప్రభు చెప్పాడు. స్తోత్రం, ఆమేన్. కొంచెం అయ్యగారులు కంఫర్ట్గా ఉండాలంటే కొంచెం హ్యాండిల్ చైర్స్ తెప్పించండి అయ్యగారు, సేవకుల వరకన్నా. పాస్టర్ గారికి స్పెషలా? అవును కదా, మరి స్పెషలేగా. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ, మేము ప్రభు మాటను బట్టి. మా సుస్మితన సుప్రియ ఎందుకు హైదరాబాద్ నుంచి వచ్చింది? హైదరాబాద్ విజయవాడ? హైదరాబాద్ నుండి ఎందుకు వచ్చింది ఇక్కడికి మీటింగ్కి చెప్పండి అమ్మా. అయ్యగారికి ఆనందం, మా సుప్రియ వచ్చేసింది, మా సుప్రియ వచ్చేసిందని. ఎందుకు వచ్చిందో చెప్పండి. స్వర్గుణ్ణి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ప్రభు మాటను బట్టి ఏదన్నా ఒక మాట చెప్తారేమో అని. మేము ఊరికే చెప్పే మాటలు కాదు, ఎవరు చెప్పారని? ప్రభు మాటను బట్టి. స్తోత్రం, ఏ మాటను బట్టి? ప్రభు మాటను బట్టి మీతో. అమ్మా, భరోసా ఉందరా దీని వెనుక? స్తోత్రం, హల్లెలూయా. మా మాటలు వెనుక దేవుని యొక్క తోడుంది. ఆయన చెప్పమంటేనే మేము చెప్తున్నాం. ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనం. ఒకవేళ అప్పటి వరకు ఉంటే మనం చదువుకునే మనం, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని. ఇక్కడ ఒక మర్మం ఉంది, ఈడున్నాడే పడుకున్నాడు. ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాం? అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టామే. అక్కడ మనకంటే ముందు చేరతాడండి ప్రభు దగ్గరికి. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకంటే ముందు మనమేమి వెళ్ళాం. అందుకని దేవునికి స్తోత్రం. ప్రభువునందుండి మృతునందు మృతులు ధన్యులు. ప్రభు రాక వరకు నిలిచి ఉండు మనము వారి నిద్రించిన వారి కంటే ముందుగా ప్రభు సన్నిధిని చేరము. ఎట్లాగంట? ఎట్లాగంట? ఆర్భాటముతోను దేవుని బురతోను, ఆర్భాటముతోను దేవుని బురతోను, వేవేల శుద్ధులతో రాజా తిరాజు, వేవేల శుద్ధులతో రాజా తిరాజు వివేగా వచ్చుచున్నాడు. యేసు వివేగా భయమున రారండి, భరమున చేరగను. భయమున రారండి, భరమున చేరగను. అందరు కలసి విందులో చేరి, కలసి విందులో చేరి. మన పాటలు రావు మీకు? మన పాటలు రావు మీకు? ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో చెప్పండి. ఎవడన్నా వచ్చిపోయిన అయ్యా తినండి, అయ్యా తిన, ఇంట్లో అడిగి మాత్రం ముద్దట రక్తమే. కొంచెం మన పాటలు కూడా నేర్చుకోండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని ఆర్భాటం అంటండి. సతీష్ గారు ఊ అని దేవుని బోరంట. వ్యతిరేకులు,
క్రీస్తు బిడ్డలు హింసించే వాళ్ళు చర్చిలను పడగొట్టి బ్యాచ్ తగులుతున్నారే, వీళ్ళందరూ జల్లును పోయిటివే రేపు పొద్దున. ఏసఐ అక్కడికి రావడంలోనే ఇక్కడ వదిలేస్తారు, ఏంట్రీ ఇటు పోసుకున్నావు అనే రోజు ఒకటి రాబోతుంది, అది అతి త్వరలో రాబోతుంది. హల్లెలూయా. అంచక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే, అంచక్రీస్తు పాలన అతి శీఘ్రముగా రానుండే, విశ్వాసులకు నిందలు భక్తులకు హింసలు, విశ్వాసులకు నిందలు భక్తులకు హింసలు, ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా సమయం, ఇది ఆలస్యం లేదుగా మనసు మార్చుకో దేవిక, ఆలస్యం లేదుగా మనసు మార్చుకోనివికాలస్యం లేదుగా మనసు మార్చుకోనివికాలూయా. వెళ్ళండి అయ్యగారిని అడగండి, ఎర్రయ్య గారిని, నల్లయ్య గారిని, ఇంకొక అయ్య గారిని, ఇంకొక అయ్య గారిని, అయ్యా బాప్తీసం పొందుతాం బాబు, ఇవయ్యా త్వరగా ఏసై వస్తున్నాడని రాత్రి విన్నామయ్యా, మేము కూడా రక్షణ పొందుతామయ్యా అని ప్రభువుని అడగండి, దైవజనులను అడగండి. దేవునికి స్తోత్రం. యేసు మధ్యాకాశాన్ని త్వరగా రాబోతున్నాడు. ఏ దూత శబ్దం చెప్పండి, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి. మళ్ళా చెప్పండి, ముగించేస్తున్నాను, మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి, ఊరికనే చచ్చిపోమాకండి. ఎట్లా చచ్చిపోవాలి మనం? క్రీస్తునందుండి బాప్తిస్మం పొంది రక్షణ పొంది మారు మనస్సు పొంది మనం ఎప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాం చెప్పండి. మనం కింగ్స్ అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ప్రభువు నందుండి మృతులైన వారు మొదట లేతురంటే చచ్చిపోయిన వారు మరణమును జయించి తిరిగి లేపబడబోతున్నారు. ఈ సమాధులన్నీ చెప్పండి తెరవబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆనందమే ఆనందం, సంతోషమే. అంతే తప్ప ఏదో ముద్ద కోసం సేవ కాదు. ముద్దు కోసం సేవ అయితే ఇప్పుడు ఆల్రెడీ మీ అయ్యగారికి ముద్ద దొరకట్లేదా? చాలు, స్టాప్. వచ్చిన వాళ్ళు ఇంతవరకు స్టాప్, చాలు, ఇంతవరకు చాలు. పలావ దొరుకుతుంది, పల్టీలు కొడుతున్నాం, ఇక నాకు ఇబ్బంది ఏమీ లేదు అనొచ్చు. అట్లా అనేది ఎంతమంది రక్షణ పొందిన ఆ డబ్బంతో పక్కన పడేసి మీటింగులకు ఖర్చు పెట్టేసి ప్రభు కొరకు పరుగులు ఎత్తడమే మన పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వెంపరలాడేది ఎందుకు? మనుషులు మరణమును జయించి తిరిగి లేవాలి. దేవునికి స్తోత్రం. మనం వెంపరలాడేది ఎందుకు? మనం పరుగులెత్తేది ఎందుకు? మనుషులు బాప్తిస్మము పొందాలి. మనం పరుగులెత్తేది ఎందుకు? మనుషులు ప్రభువును తెలుసుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మృతునందు మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము. ఇది వరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తా. ఎట్లాగో తెలుసా, నేను ఇక్కడికి వస్తే కానీ మీరు లేవరు, ఎడు చూడండి. మనం ముందు వెళ్ళిపోమంట, వాళ్ళు ముందు వెళ్ళరు, లేవటం ముందు లేచారు కానీ అక్కడ లేచి ఇక్కడికి వస్తారంట. ఎవరు అంటారు మీరు? ప్రభు కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మహిమ శరీరమును దాల్చుకుని వస్తారు సమాధుల్లో నుండి. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అక్కడ నుండి ఒక్కొక్కరు వస్తుంటే మీరు కూడా మహిమ శరీరాన్ని దాల్చుకుంటారు. స్తోత్రం. శరీరము మార్పు నొంది మహిమ శరీరము దొందుటకై మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై ఓ మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి ఓ మహిమాత్మతో నన్ను నింపితివి
తీర్చితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను నేను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పునంది, మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పునంది, మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా అమీన్, హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను నేను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుత నేను పాడుటకై. ఎవరు పాడని గీతములు యేసుత నేను పాడుటకై. ఏతవలేకయే ప్రేమించను యేసుకునేను అగలను. ఏతవలేకయే ప్రేమించను యేసుకునేను అగలను. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను నేను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను నేను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ట ఫలము గను దేవునికి నిత్య స్వాచ్యముగా. భూమి నుండి శ్రేష్ట ఫలము గను దేవునికి నిత్య స్వాచ్యముగా. ఊజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చి, ఊజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను నేను, ఆనందముతో ఆనందముతో సాగెదను నేను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను నేను, ఆనందముతో సాగెదనియా. మరణ శరీరము మార్పు నుంది వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చే రోజు ఒకటి రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. పిచ్చోళమై రాట్లా నిద్రలు కాసి కాళ్ళు వాసిపోయి నానా తిప్పలబడి అందరం ఒక బాబు ఇట్ట అయితే మీరు అయిపోతారా బాబు అంటాను, ఎందుకు పరుగులు ఎత్తున్నాం. ఆటోలు కట్టుకుని పొద్దున ఒక ఆవిడ తగిలింది నన్ను చూసి, బస్సు దిగేసి పరిగెత్తుకొచ్చింది. వీళ్ళ పంకులు గారు వందనాలు అయ్యాను వందనాలు చెప్పి నేను వచ్చి కారులో కూర్చో. పమ్మ నువ్వు చేసిన పని, వాళ్ళు వాక్యం చెప్తుంటే నువ్వేంటి తీసుకెళ్ళి అందరు భోజనాలు పెడుతున్నావు లోపల, అదేనా సేవకురాలు చేసే పని? తప్పు, మేము ప్రాణాలు తెగించి రక్తం పోసుకుని వస్తే దారి కన్ఫ్యూజ్ అయిపోయి నానా తిప్పలు పడి చెమటు కాదు రక్తం గార్చుకుంటూ వచ్చి మీకు వాక్యం చెప్తుంటే అక్కడ తినపోతే చచ్చిపోతారు మీరు. పదింటికి ఇప్పుడు 10:11 అయింది, ఆ పదింటికి అక్రమం అండి. కొంతమందికి భయం లేదు, పైకి ఓహ్ మెలికలు తిరిగిపోవటమే కానీ లోపల ఇష్టమంతన్నా ఎంత కూడా లేదు. అంతే, ఎంత విచారం అది. ఓ ఈ రాత్రి మనం ఊరకనే పని చేయట్లా. కరుణాకర్ గారికి ఇళ్ళలో కొంతమందికి పిచ్చోళ్ళు అయ్యి ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టేస్తున్నారు అనుకుంటున్నారు మీరు. ఏ రోజు వచ్చిన డబ్బులు ఆ రోజు ఖర్చు పెట్టేస్తున్నాం. ఎందుకు? పరలోకం నిజం, నరకం నిజం, దేవుడు ఉన్నాడన్నమాట నిజం, యేసు త్వరగా రాబోయే మాట నిజం. పరిశుద్ధులై ప్రభువు నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం పొంది ప్రభు కొరకు జీవించి సమాధులైపోయిన బిడ్డలు మహిమ శరీరమును దాల్చుకుని
ఓ కృపతో నింపబడి మన మధ్యలోనికి వచ్చేసే మాట నిజం. దేవునికి స్తోత్రం. వాళ్ళు వస్తుంటే మనం కూడా తక్కువ కాదంట. రెప్ప పాటులో మనము కూడా మహిమ శరీరమును ధరించి వారితో కూడా ఏకముగా ప్రభువునది కొనుటకు ఆకాశమునకు మేఘముల మీద. ఇప్పుడులాగా ముసలమ్మను ఎక్కించక్కర్లే, ఎక్కమ్మా అంటుంది అమ్మమ్మ. అట్టా ఎక్కించే సెక్షన్స్ ఏమి లేవు. ఓ మహిమ శరీరం దాల్చడంలోనే అందరూ కూడా యవన బిడ్డల వలె మార్చబడబోతున్నారు. ఎగిరెక్కుతారంతే. శారమ్మ కూడా ఎగరటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అప్పుడు ఉంటుంది మన సాకేంటో, మన జోకేంటో, మన సోకేంటో. దేవునికి స్తోత్రం. ప్రభుతో కూడా ఎక్కడ ఏడేండ్లు రెప్ప పాటున్న మారాలి, రెప్ప పాటున మారాలి, యేసయ్య చింతకు చేరాలి, మన యేసయ్య చింతకు చేరాలి. లోకమంతా తెలుసుకుంటాడు రవి కొట్టి తేజుడు. ఓ రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు పెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి ఎదుట వంగిపోవును, ఎదుట వంగిపోవును,
యేసుడా రాజుడా వచ్చుచున్నాడు, యేసుడా రాజుడా వచ్చుచున్నాడు, యేసుడా రాజుడా వచ్చుచున్నాడు, యేసుడా రాజుడా. ఆమేన్. గారు ప్రార్థన చేస్తాను, మీరు స్తుతిస్తూనే ఉన్నాను. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. శక్తి కమ్ముకొనును గాక, కృప దిగివచ్చును గాక, క్రాంతి కమ్ముకొనును గాక, ప్రభావము తాకును గాక, పరిశుద్ధత కమ్మును గాక, పాపము పారిపోవును గాక, అవిధేయత దూరమైపోవును గాక, అక్రమము పారిపోవును గాక. హల్లెలూయ 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 హల్లెలూయ. స్తుతించండి స్తుతించండి. రోగములు మాయమైపోవునట్లుగా, ఓ పాపులు పశ్చాత్తాపపడినట్లుగా, సన్నిధి కమ్ముకొనున్నట్లుగా, అభిషేకము పరుగులు 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 పెట్టించున్నట్లుగా. ఓరి బాబా 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 బాబా. నీ సన్నిధి కావాలయ్యా, నీ ప్రభావము కావాలయ్యా, నీ యోగ్యత కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, నీ సన్నిధి కావాలి బాబు. గ్రామాన్ని దర్శించండి. ఒక్కరు కూడా నశించిపోవడానికి వీల్లేదయ్యా, ఒక్కరు కూడా నశించిపోకూడదు. బిడ్డలందరూ రక్షించబడాలి. గ్రామాన్ని దీవించండి, గ్రామాన్ని ఆశీర్వదించండి, పెద్దలను దీవించండి, పిన్నలను దీవించండి స్వామి. కృప 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 కృప. స్తోత్రం 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 స్తోత్రములు స్తోత్రములు మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి ప్రభా మీ దాసు నిలవ పెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మతో అభిషేకించి మీ శిలువు చాటును మరుగుపరిచి నాయనా నీ బలమైన స్వరమును మాకు వినిపింప చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా అమూల్యమైన మాటలు ప్రభా, నాదో పరలోక సంబంధమైన మాటలు నాయన, నిరీక్షణ కలిగిన మాటలు ప్రభా, మీ స్వరమును మాకు వినిపింపచేసిన ఆయన, మమ్మల్ని రాత్రి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు ప్రభా. ఓ ఎవరైతే భయపడుతున్నారో మరణానికి నాయన, ఎవరైతే జిగులు పడుతున్నారో మరణానికి ప్రభా, వారందరికీ నిరీక్షణ కలిగినట్లు ప్రభా, యేసు మృతి నుండి తిరిగి లేచినట్లుగా ప్రభా, మేమందరం కూడా లేస్తామని మీరు మరొక్కసారి మాకు తెలియపరిచారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇట్టి నిరీక్షణ లేని ప్రజలను మీ రాత్రి దర్శించండి ప్రభా, మీ వాక్ వారి హృదయాల్లోనికి ప్రభా చొచ్చుకుని పోవునట్లుగా ప్రభా, మీరు ఆత్మ కార్యము జరిగించండి రాత్రి నాయన, కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మాటలు ఒక్క మాట కూడా వ్యర్థమవకూడదు నాయన, ఒక్క మాట కూడా వ్యర్థమవకూడదు ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కదిలించబడాలి ఈ రాత్రి నాయన, ప్రతి హృదయం తెరవబడాలి ప్రభా, మీకు స్తోత్రం. చీకటిలోంచి వెలుగులోనికి పరిగెత్తుకుని రావాలి ప్రభా, మీకు స్తోత్రం. నాయనా మరణము తర్వాత ఏమి జరగబోతుందో మీరు సులువుగా స్పష్టముగా అర్థమగు రీతిలో నాయనా మీ దాసుల ద్వారా మాతో మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డలు సైతం అర్థము చేసుకునే రీతిలో మీరు మాట్లాడిన తర్వాత కూడా నాయనా వారు గ్రహించలేకపోతే నాయనా నిత్య నాశనము నుంచి నరకాగ్ని నుంచి ఎవరు తప్పిస్తారు నాయనా, ఎవరు తప్పిస్తారు నాయనా. ఈ రాత్రి మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరు కూడా భయపడి మీకు గడగడలాడుతున్నాయినా, మరణం నుంచి తప్పించగలిగిన వారి దొత్తకు రావటానికి సహాయము దయచేయండి నాయన. పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి మీరు కార్యములు జరిగించినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ప్రతి హృదయాన్ని రేపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని చిన్నలను పెద్దలు ఎవరు వృద్ధులను నాయన ఎవరిని మీరు విడిచిపెట్టుతున్నారైనా, ప్రతి ఆత్మను మీరు రక్షించండి ప్రభు, మీకు స్తోత్రాలు నాయన. మీ యొక్క రక్తపు బొట్టు ఒక్క బొట్టు కూడా వ్యర్థము కాకూడదు నాయన. లోకాన్ని రక్షించడానికే మీరు లోకానికి వచ్చారు ప్రభా. పాపములను క్షమించి వారి పాపముల నుంచి విడిపించి నిత్య రాజ్యంలో చేర్చడానికి మీరు వచ్చారు నాయన. ప్రతి ఒక్కరిని క్షమించడానికి మీరు సిద్ధం మనసు కలిగి ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. అది గ్రహించి ప్రభా నాయన ప్రజలు ప్రత్యాతాప్తులై మారు మనసు పొందిన ఆయన, నాకు రక్షణ కావాలి, నేను నరకం నుంచి తప్పించబడాలి నాయనా అంటూ మీ దగ్గరకు వచ్చి ప్రభా మీ పాదాల మీద పడి ప్రభా నాయన పశ్చాత్తాప్తులై ప్రభా రక్షణ పొందుకోవడానికి కృపాభాగ్యం వరకు దయచేయండి నాయన. నాయన కృప దయచేయండి ప్రభా. ఈ ప్రాంతం నశించిపోకూడదయ్యా, ఈ ప్రాంతంలో ఎవరు కూడా ప్రభా నిత్య నరకానికి వెళ్ళకూడదు నాయన. ప్రతి ఒక్కరిని కనికరించు నాయన, మీరు కనికరించే దేవుడు కనుకే ప్రభా మీరింకా ఆలస్యం చేస్తున్నారు నాయన, మీరింకా తీర్ఘశాంతం చూపిస్తున్నారు నాయన. అయ్యా దాన్ని చులకనగా తీసుకునకుండా ప్రభా, ఆ ఎప్పటి నుంచో చెబుతున్నారే ఇంకెప్పుడు రాస్తాడేమో అని ప్రభా ఎవరైతే అజాగ్రత్తగా ఉన్నారో వారిని మీ రాత్రి ప్రభా మీరు పురికొల్పడి నాయన జ్ఞానంతో ఆలోచించడానికి సాయం దయచేయండి ప్రభా, భయముతో వణుకుతో మీ సన్నిధికి పరుగులు తీయడానికి మీరు సాయం దయచేయండి.
కృపలో నాయన జ్ఞాపకం చేసుకుని ప్రాంతం అంతటిని రక్షించమని, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి యొక్క ప్రతి అవసరం మీ మహిమాశ్వరించి మీరు తీర్చండి నాయన, కృపతో రక్షణ దయచేయమని అడుగుతున్న ప్రభు. మీద ఆశీర్వదించుకుని బలపరచండి అయ్యా, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన, రేయనక పగలనక ప్రభు మీ పరుకొరకునైనా అలాగే పరుగులు తీస్తుండే ప్రభు, మీరు మంచి ఆరోగ్యం దయచేయండి, బలమును శక్తిని దయచేయండి ప్రభు, మీ కృపను దయచేయండి నాయన, నిలబడిన ప్రతి చోట మీ శక్తితో నింపి వాడుకోండి నాయన, కృప దయచేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుచున్నాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, నిజముగా లోకరక్షకుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనల సాగు ప్రతి వారికి, కూడి చేరేకి వంచి పాలభగస్థులైన వారందరికి, భూలోకంలో ప్రభువును సెంచిన సకల పరిశుద్ధులకు, అశ్వశ్ల వాక్యం అందించిన దైవజనులకు, చేరి గుడిచిన ప్రతి ఒక్కరికి, గ్రామానికి ప్రాంతానికి మరలా చేరి గుడిచిన జరు సదాకాలము తోడై తోడనిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.